ఇక విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. జీవీఎంసీ పరిధిలో వివిధ శాఖల్లో నెలకొన్న సమస్యలను ఇప్పటికే సీఎం జగన్ ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని సృజన్ తెలిపారు. విశాఖను 2020 నాటికి స్మార్ట్ సిటీ చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. వారు వారు ఇచ్చిన విధానం గురించి కూడా ఒక్కసారి మీటింగ్ జరగడం, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు, ఇలా అన్ని విభాగాలు ఏవైతే జీవీఎంసీ పనిచేస్తూ ఉందో వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ప్రాథమికంగా. దాంతోపాటు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రయారిటీస్ గురించి, వారు వారు ఇచ్చిన విధానం గురించి కూడా ఒక్కసారి మీటింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత మన మున్సిపల్ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వారి వారి ప్రయారిటీస్ ఏమిటి, ఏ విధంగా మనం జీవీఎంసీని ఓరియంట్ చేసుకోవాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని డిసిప్లిన్ చేయాలి అనే విషయం మీద కూడా ఇప్పటికీ ఒకటి రెండు సార్లు మీటింగ్స్ జరపడం జరిగింది. సో ఇవన్నిటినీ చూసిన తర్వాత ఇమీడియట్లీ యాజ్ నేను చేరిన రోజు చెప్పింది, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేట్మెంట్ బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ నిజంగా ఒక సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అంటే ఒక గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయం గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్ అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణం మనం కల్పించగలగాలి, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు ఎక్స్టెన్షన్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలాంటివన్నీ కూడా అంటే ఒక మనిషి ఇంటి నుంచి మనిషి ఇండివిజువల్గా ఎఫెక్ట్ చేయడంతో పాటు ఒక కమ్యూనిటీని కూడా